భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ల మధ్య అనుబంధం ఎలా ఉంది అది ఏమన్నా తెగిపోయిందా నిన్ననే మనం మాట్లాడుకున్నాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం కత్తితో పొడిచినటువంటి ఉదంతం దుర్మార్గాల్లోకి దుర్మార్గం ఖచ్చితంగా నిందితుడిని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి కూడా రాజు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ ఆ ఘాతుకానికి పాల్పడింది అతన్ని అందరూ కలిసి కొట్టారు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా చెయ్యి పెడుతూ ఈలోపు కత్తితో పొడిచాడు ఆయనకి తర్వాత ఆపరేషన్ చేస్తే చిన్న పేగు దాదాపు పదిహేను ఇది సెంటీమీటర్ల మేర కట్ చేయాల్సి వచ్చింది చాలా పెద్ద ఎత్తున అనారోగ్యం పాలయ్యారు పది రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది చాలా డేంజరస్ సిచ్యుయేషన్ వచ్చింది చిన్న పేగుకి ఆ ప్రాబ్లం వచ్చింది అలాంటి పరిస్థితి కారణమైన వాడిని ఎవరిని వదిలిపెట్టాలని లేదు కాబట్టి ఇందులో విచిత్రం ఏంటంటే ఒకటి వెంటనే జిల్లా ఎస్పి శ్వేత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు అతను బీజేపీ మనిషి అన్ అంటే బీజేపీ సానుభూతి పరుడని తెలిసింది అని వెంటనే రఘునందన్ స్పందించారు అసలు ఎట్లా చెప్తారో అట్లాగే మా పార్టీకి సంబంధం లేనటువంటి వాడిని మీరు ఆ విధంగా వెంటనే ఆ ముక్కనగానే బీజేపీ కార్యాలయం మీద దాడి జరిగింది బీజేపీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీని కొట్టేశారు తీవ్రంగా గాయపడ్డాడు అతను అది అయిపోయింది సీన్ కట్ చేస్తే అదేం సంబంధం లేదని ఒక పక్కన రఘునందన్ చెప్పడం తీవ్ర పరిణామాలు ఎదురవుతుంది వార్నింగ్ ఇవ్వడం ఇది జరిగింది ఈ లోపు కేటీఆర్ స్పందించారు అతను కాంగ్రెస్ కార్యకర్త రాజు అని అంటే కాంగ్రెస్ కార్యకర్త అయినప్పుడు కాంగ్రెస్ కార్యాల మీద ఎవడన్నా దాడి చేశాడా చేయలే బీజేపీ కార్యాల మీద దాడి ఒకళ్ళని చావచెత్త కొట్టడం జరిగిపోయింది ఎస్పీ స్టేట్మెంట్ ఆధారం ఇటు పక్కన వచ్చేటప్పుడు కాంగ్రెస్ దాని మీద ఎవరు దాడి చేశారు లేదు కానీ కాంగ్రెస్ అన్నటువంటి స్టేట్మెంట్ అంటే ఎస్పీ గారి స్టేట్మెంట్ ఏమైపోయిందో తెలియదు ఎస్పీ గారు బీజేపీ సెమతైజర్ అన్నారు కేటీఆర్ ఏమో కాంగ్రెస్ సెమ్మతైజర్ అన్నారు దమ్ముంటే నిరూపించండి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆ రాజుని ఇంకా విచారణే పూర్తి చేయలేదు ఇవాళ విచారిస్తున్నారు అతను ఏదో అక్కడ లోకల్ పత్రికలో జర్నలిస్ట్ ఏదో అతను అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల స్థలాల లిస్టులో తన పేరు లేదని చెప్పేసి ఈ దాడికి పాల్పడ్డాడని నేను పత్రికలో వచ్చింది అసలు పత్రికలకి పూర్తి స్థాయి వార్త లేదు దాంట్లో స్పష్టత లేదు టోటల్గా జరుగుతున్నది చిత్ర విచిత్రమైనటువంటిది అక్కడ ఒకసారి ఇందులో రెండు కోణాలు ఏంటంటే బీజేపీ అని ఎస్పీ పొరపాటుని చెప్పారా బీజేపీకి బీఆర్ఎస్కి బంధం ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ మీదకి తోస్తున్నారా లేదా బీజేపీ మనిషే అయితే కాదని చెప్పి తోసిపుచ్చుతున్నారా ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం